సరైన రచనకి స్వాగతం. మీ అందరికీ స్వాగతం. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ. ఈరోజు నేను చేయబోయే వంట రవ్వ కేసరి అండి. దానికి కావాల్సిన పదార్థాలు 1 కప్పు చక్కెర, 1 కప్పు రవ్వ, కావాల్సినంత నెయ్యి, ఏలక్కాయలు కొడండి, వాటర్. దీన్ని ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఫస్ట్ ఈ రవ్వ అండి, ఇది ఉప్మా రవ్వ అండి. ఇది ఈ రవ్వను మనం వేయించుకుందాం అండి. 1 కప్పు రవ్వ ఇది బాగా ఎర్రగా వచ్చేలా వేయించుకోవాలండి. దీన్ని బాగా ఎర్రగా వేగాలండి. ఇది మీరు మామూలు కేసరి అనుకుంటున్నారండి, మీరు మామూలు కేసరి అనుకుంటున్నారండి, మీరు లాస్ట్ వరకు చూడండి. నేను దీన్ని ఎలా తయారు చేస్తాను, ఎర్రగా వేయించుకోవాలండి. నెయ్యి అంతా ఏం అవసరం లేదు, మామూలు వేయించుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇట్లా వేయించుకోవాలండి రవ్వ. చూడండి, ఇట్లా తీసేస్తామండి. ఇంకా ఇదిగోండి, ఈ కప్పు తగ్గరు మనం రవ్వ తీసుకున్నాము, దీంతో 3 కప్పులు వాటర్ పోస్తామండి. లాస్ట్ వరకు చూడండి వీడియో. నేను ఈ కేసరి ఏం చేస్తాననేది మీకు అర్థమవుతుందండి. రండి, ఈ వాటర్ బాగా మరగాలండి. నీళ్ళు నీళ్ళు బాగా మరగాలి. ఇదిగోండి, నీళ్ళు బాగా మరిగేసాయండి. రవ్వ వేస్తున్నానండి. ఉండలు కట్టకుండా కలిపెట్టుకోండి. దీంట్లో నేను కలర్ ఏమి వేయట్లేదండి, ఎందుకంటే నేను లాస్ట్లో దీన్ని మీకు ఎలా చూపించబోతున్నానో చూడండి, అందుకే నేనేం వేయట్లేదు దీంట్లో. ఏలక్కాయ పొడి, వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇక్కడే మీకు అర్థమవుతుంది. నేను మీతో విషయం చెప్పాలనుకుంటున్నానండి, లాస్ట్లో చెప్తాను నేను. మళ్ళీ ఉడికింది, ఇప్పుడు చక్కెర వేసేస్తాను. కొంచెం గట్టి పడేలా తీసుకోవాలండి. కొంచెం నెయ్యి వేస్తాను, స్పూన్ నెయ్యి వేస్తాను. అంతేనండి, అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేస్తున్నానండి,
ఇదిగోండి ఇందాక నేను చేసిన కేసరి మీకు ఒకటి నేను చూపిస్తానని చెప్పాను కదండి. ఇదిగోండి మన జాతీయ జెండా నేను చేశానంటే తయారు చేశానండి. చూడ మా వారు 18 సంవత్సరాలు మిలిటరీలో సేవ చేశారండి. దేశ సరిహద్దుల్లో సేవలు అందించారు. అది మాకు చాలా గర్వకారణంగా ఉందండి. మీకు మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.